లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ని కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఇక తన అరెస్ట్ అక్రమం అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈ నెల 24వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కేజ్రీవాల్ ఇప్పటికే ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో వారిద్దరి పిటిషన్లపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. టీవీఎన్ బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఇద్దరి పిటిషన్లపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్న అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎలా ఉండబోతోంది విచారణ? ఇప్పటివరకు ఈడీ సిబిఐ కస్టడీల తర్వాత వీళ్ళు ఇప్పుడు లీగల్గా బెయిల్ పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా ఒకసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా తన కుమారుడి ఎగ్జామ్ దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆమె బెయిల్ పిటిషన్ అప్లై చేసినప్పుడు కూడా కోర్టు కొట్టేసింది. ఇప్పుడు రెగ్యులర్గా ఈడీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఆ పిటిషన్ విచారణకు రానుంది. దాంతోపాటుగా ఈ కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల కస్టడీ ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఇప్పుడు దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆమె 2 కేసుల్లో బెయిల్ అడుగుతున్నారు. ఒకటి ఈడీ కేసులో బెయిల్ అడుగుతున్నారు, దాంతోపాటుగా సిబిఐ అరెస్ట్ చేసిన దాంట్లో కూడా బెయిల్ అడుగుతున్నారు. ఈ బెయిల్కి సంబంధించి రేపు ఈడీ రెగ్యులర్ బెయిల్ పైన, గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సమయంలో ఈడీ ఎక్కడ కూడా ప్రొసీజర్ పాటించలేదన్న అంశానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కోర్టు బెయిల్ ఏదైతే మీరు అప్లై చేసుకోవచ్చు, బెయిల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా కూడా కోర్టుకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి రేపు ఈడీ కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఎమ్మెల్సీ కవిత ఆమె ముందుగా ఈడీలో అరెస్ట్ అయిన దానికి సంబంధించి ఆమె బెయిల్ అడుగుతున్నారు. దాని తర్వాత సిబిఐకి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తనకు సంబంధించిన బెయిల్ని ఢిల్లీ హైకోర్టులో దాదాపు అప్లై చేసినప్పుడు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్ ఇలీగల్గా జరిగింది. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేకుండా కూడా తను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీకి తాను అధ్యక్షుడిగా ఉన్నాను, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఒక కుట్రపూరితంగా ఈడీ అరెస్ట్ చేసిందన్న ఒక అంశాన్ని మెన్షన్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఇప్పటికే ఈడీకి అటు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 24th లోపు కౌంటర్ దాఖలు చేసి 28వ తేదీన అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన అరెస్ట్ పైన సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఇద్దరు కూడా లీగల్గా అనేక అంశాలని చూపెడుతూ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత 2 కేసుల్లో బెయిల్ వేస్తే అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తనను అరెస్ట్ చేయడాన్నే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. గతంలో ఢిల్లీ హైకోర్టులో చేసినప్పుడు కూడా కోర్టు ఆ అంశాన్ని కొట్టేసింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన 28వ తేదీన విచారణ జరగనుంది. రైట్ విజయ్,